గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ధనం మూలం ఇదం జగత్. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనకెన్ని తెలివితేటలున్నా, మనం ఇంత ప్రయత్నం చేస్తున్నా, దానికి తగ్గ ఫలితం రాకపోవడమే. శాస్త్రంలో దీనికి నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీకు ధనం కాస్త ఎక్కువగా వస్తుంది, కాస్త నీ నీడ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు, అప్పులు పాలవ్వకుండా ఇబ్బంది పడకుండా ఉంటావు అనడానికి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనకి ఏ రాశి వారు, మీరు ఉదాహరణకి మేషంలో పుట్టారు, మేషంలో పుట్టి మేష రాశి మేషలగ్నం అయితే ఏమిటి, మేషరాశి వృషభ లగ్నం అయితే ఏమిటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏమిటి, అలాగా ఒకే రాశి అయ్యండి 12 లగ్నాల్లో పుడితే ఎందులో మీరు ఎక్కువ ట్రై చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఇక్కడ నాట్ ఓన్లీ మేషం, మిథునం కావచ్చు, వృషభం కావచ్చు, కర్కాటకం కావచ్చు, లేనట్లయితే సింహం కావచ్చు, లేదా ఏ ధనస్సు కావచ్చు, మకరం కావచ్చు, రకరకాల అన్ని 12 రాశుల్లోని పుట్టిన వారికి 12 లగ్నాల్లో అంటే ఒకే రాశి అయ్యుండి ఇంకో లగ్నంలో పుడతారు, సేమ్ రాశి వాళ్ళు సేమ్ లగ్నంలో పుట్టాలని రూల్ లేదు, మారుతుంది. అలా మారినప్పుడు మీ రాశి ఏమిటి, మీ లగ్నం ఏమిటి, తద్వారా మీరు ఏ రంగాల్లో బలంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకటి, రెండవది ఏమిటి అంటే మీరు ఏ దేవత ఉపాసన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్గా ఏంటంటే మీరు ఈ యొక్క దీంట్లో జన్మించారు కావున పర్టికులర్గా మీరు ఈ యొక్క నెలలో ఈ రంగంలో కొంచెం ఎక్కువగా ట్రై చేయండి, వీరి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లే వీటి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లయితే ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము తులారాశికి 12 లగ్నాల్లో జన్మిస్తే వేటి వేటి మూలంగా ధనయోగం ఉంది అనేటువంటిది నేను మీకు చాలా స్పష్టంగా ఇందులో నేను నోట్ చేసుకొని క్యాలకులేట్ చేసి మరీ చెప్తున్నానండి, ఒక్కొక్కటి శ్రద్ధగా మీరు క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మీరు తులారాశిలో జన్మించారు, తులారాశిలో ఏ నక్షత్రం అయినా సరే, ఇప్పుడు తులారాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి, చిత్త 3-4 పాదాలు ఉంటాయి, అదేవిధంగా చిత్త, స్వాతి, విశాఖ ఉంటుంది. అయితే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు చిత్తవారు కొంచెం ఉదయాన్నే నిద్రలేచి ధ్యానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా కుమారస్వామిని చేసుకోండి. అదేవిధంగా విశాఖ వారు దత్తాత్రేయుని ధ్యానం చేసుకోండి. మరియు ఈ యొక్క మన స్వాతి నక్షత్రం వారు పర్టికులర్గా అమ్మవారిని ధ్యానం చేసుకోండి, దుర్గాదేవిని. ఎందుకంటే మన ధనం, మన మనసు, మన యొక్క ఆలోచన విధానం, మన స్థిరత్వం మీద ఆధారపడుతుంది, ధ్యానం వల్ల స్థిరత్వం వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ లగ్నం బట్టి ఏ మూలంగా ధనయోగం వస్తుందని చెప్తాను. తులారాశిలో జన్మించారు బట్ మేష లగ్నంలో జన్మించారు, లగ్నం వేరు రాశి వేరు, మీకు క్లారిటీ రావాలి ఫస్ట్. మేషలగ్నంలో తులారాశిలో జన్మించారు, మీకు సర్వీస్ ఓరియంటెడ్ లేదా విదేశాలకు వెళ్ళడం ద్వారా, లేనట్లయితే మీకు ఏదైనా టీచింగ్ ట్రైనింగ్స్ లేదా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్ మూలంగా మీకు ధనయోగం ఎక్కువగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తులారాశిలో జన్మించారు బట్ మీరు వృషభ లగ్నంలో జన్మించారు, మేషం కాదు, ఇప్పుడు వృషభంలో జన్మించారనుకోండి, బిజినెస్ రిలేటెడ్ ధనయోగం మూలంగా, బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా లేదా కమ్యూనికేషన్స్, అడ్వర్టైజ్మెంట్, మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి. అయితే ఇక్కడ బిజినెస్ అనే సెక్టార్ మనం ఆలోచించినప్పుడు మీ జన్మ జాతకంలో, పర్టికులర్గా మీ జాతకంలో ఒకవేళ బిజినెస్ యోగం ఉందా లేదా ఉంటే ఏ మార్గంలో ఉంది, ఇది క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా తులాలగ్నము మిథున, తులారాశి మిథున లగ్నంలో జన్మించారు, రాశి తుల ఇది మారదు, ఈ మొత్తం దీంట్లో మొత్తం వీడియోలో రాశి తుల ఇది మారదు, బట్ లగ్నాలు మారుతూ ఉంటాయి. మేషం అయిపోయింది, వృషభం అయిపోయింది, ఇప్పుడు మిథునం, మిథునంలో జన్మిస్తే కూడా మిథునానికి సహజంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. సో అలా తెలివితేటలు ఉన్నటువంటి ఈ జాతకానికి ఎక్కువగా ఏంటి, ఎక్కువగా ఈ క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా లేకపోతే బిజినెస్ డీల్స్ మూలంగా అద్భుతమైనటువంటి ధనయోగం వస్తుంది, బట్ మీడియేటింగ్ అండ్ కన్సల్టెన్సీస్, లేనట్లయితే ఎనీథింగ్ అడ్వర్టైజ్మెంట్స్,
బట్ మీరేంటి మీ ధనయోగం బిజినెస్ మూలంగా ఉందా లేదా మీ పర్సనల్ చార్ట్లో చెక్ చేసుకోండి క్లియర్గా. ఎందులో ఉంది ఇక్కడ ఏంటంటే బిజినెస్లో రాణిస్తారండి, ఏ బిజినెస్లో రాణిస్తారు, సర్వీసెస్ లేకపోతే ఇట్లాగా ఏంటనేది మీరు పర్టికులర్ క్లారిటీ తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా తులాలగ్నం కర్కాటక రాశి, ఇక్కడ కూడా మీకు పర్టికులర్గా మీకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇవి కూడా మీకు ఇచ్చే ఫలితాలు పర్టికులర్గా మీకు సర్వీస్ ఓరియంటెడ్ ఇస్తాయి. అందులో ప్రధానంగా టీచింగ్స్, గైడింగ్స్, కోర్టులు, లాయర్స్, జడ్జెస్, న్యాయ సంబంధించిన, భక్తి సంబంధించిన, స్పిరిచువల్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది. ఇక్కడ స్పిరిచువల్ రిలేటెడ్ ధనయోగం ఏంటంటే అది వస్తుందా, వస్తుంది. పురోహితుడికి రావట్లేదా, పాస్టర్కి రావట్లేదా, లేకపోతే ఒక మొహమ్మదీయుల మన దీంట్లో వాళ్ళకు వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళ వృత్తి అది, ఆ రకంగా రావట్లేదా, లేకపోతే పూజలు పునస్కారాలు చేయించే వాళ్ళకి, లేకపోతే పూజా సామాగ్రి స్టోర్స్ పెట్టుకుంటారు, లేకపోతే విగ్రహాలు అమ్ముతుంటారు, రావట్లేదు, ఆ రూపంలో వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు తులాలగ్నము తులారాశి సింహలగ్నం అనుకోండి, భూమి మూలంగా ధనం వస్తుందండి, ల్యాండ్స్ మూలంగా ధనం వస్తుంది, మైండ్స్ మూలంగా ధనం వస్తుంది, మిషనరీస్ మూలంగా ధనం వస్తుంది, ఏదైనా ఒక అంటే ఏదైనా ఒక మైనింగ్ రిలేటెడ్ మూలంగా, భూముల మూలంగా, వీటి మూలంగా ధనయోగం ఇస్తుంది. అదేవిధంగా మీకు తులారాశి కన్యాలగ్నం అనుకోండి, ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, ఫైనాన్షియల్ క్రియేటివ్, ఆ క్రియేటివ్లో కూడా ఏదైనా క్లాసెస్ చెప్పేటువంటి విషయాలు, వీటి మూలంగా ధనయోగం వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క తులారాశి తులాలగ్నం అంటే రాశి లగ్నం రెండు ఒకటే అయిందనుకోండి, జాబ్ కన్సల్టెన్సీస్ లేదా ఒక జాబ్ చేయడం, లేకపోతే ఐరన్ ఐరన్ రిలేటెడ్, ఆయిల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు. అయితే ఇక్కడ ఏంటంటే బిజినెస్ కనుక మీరు చేస్తామనుకుంటే మాత్రం మీరు బిజినెస్ యోగం ఉందో లేదో చూసుకొని అప్పుడు బిజినెస్లోకి దిగండి, బట్ ఈ సెక్టార్స్లో జాబ్ చేసేటువంటి యోగం ఉంటుంది. అదేవిధంగా మీకు తులారాశి వృశ్చిక లగ్నం అనుకోండి, ఇక్కడ కూడా మీకు బిజినెసెస్ మూలంగా ఇస్తుంది. కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు, ఫైనాన్షియల్ సెక్టార్స్లో చిట్ ఫండ్స్ నడిపేటువంటిది, అడ్వర్టైజ్మెంట్స్, మీడియేటింగ్స్, వీటి ద్వారా ధనయోగం వస్తుంది. అదేవిధంగా ఈ చిట్ ఫండ్ నడిపేటప్పుడు కూడా మీకు బుధుడు ఎలా ఉన్నాడో పర్టికులర్గా చూసుకోవాలి మీ పర్సనల్ చార్ట్లో. అదేవిధంగా తులారాశి ధనస్సు లగ్నం, ఇది కూడా చక్కటి ధనయోగం పర్టికులర్గా భూముల మీద ఇస్తుందండి. భూమి మీద అంటే మీరు ఎంతసేపు రియల్ ఎస్టేటే చేయాలని రూల్ లేదు, ఒక 10 లక్షలు ఉన్నాయి, ఒక 20 లక్షలు ఉన్నాయి, ఎప్పటి నుంచో కష్టపడిన డబ్బులు, దీన్ని తీసుకెళ్ళి భూమి మీద పెట్టాము, టక్కన 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో లేదా కొంతమంది చూడండి దాన్నే కొన్నారండి వాళ్ళు, ఎకరం ఒక 50 లక్షలు పెట్టి ఇప్పుడు 5 కోట్లు కలుగుతుందంట, 4.5 కోట్లు ఎట్లా వస్తాయి మనిషికి అంటే వాళ్ళకి పర్టికులర్గా భూమి మూలంగా ధనయోగం ఉంటుంది. అంటే వాళ్ళు పూర్వజన్మల్లో ఏదో భూమికి సంబంధించింది ఏదో ఒక దైవకార్యం, గొప్ప కార్యం, ఎవరికైనా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సహకరించేలాగేదో చేస్తుంటారు, అందుకే ఆ పుణ్యం ఈ భూమి రూపంలో వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో అవతలకి, అవతల వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడేలాగా అదే పుణ్యంగా మనకు నెక్స్ట్ జన్మలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేటువంటిది మన సనాతన ధర్మం. అదేవిధంగా ఈ యొక్క మకర లగ్నము తులారాశి, ఇది కూడా కొంచెం జాబ్ కన్సల్టెన్సీస్, ఆయిల్, ఐరన్, వీటి మూలంగానే ధనయోగం ఇస్తుంది ఇది. అయితే ఇక్కడ ఏంటంటే కాస్త వీళ్ళకి తులారాశి అయి మకర లగ్నం అయినప్పుడు కాస్త ఎక్కువ చేంజెస్ ఉంటాయి జాబ్స్లో, అండ్ వీళ్ళకి జాబ్ వీళ్ళ జీవిత భాగస్వామికి సంబంధం, వీళ్ళ జీవిత భాగస్వామి కూడా కొంత జాబ్ సంబంధించిన వీటిలో సపోర్టివ్స్ ఉంటాయి ఇక్కడ, ఇది కొంచెం చూసుకోవాలి. అండ్ అలాగే తులా రాశి కుంభలగ్నం అనుకోండి, ఫైనాన్షియల్ సెక్టార్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, క్యాబ్స్, లేకపోతే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇది ఇంకా మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది, బట్ నేను ఇక్కడ కొన్ని చెప్తున్నాను. అదేవిధంగా మీకు తులారాశి మీనలగ్నం ఆఖరిది, ఇక్కడ కూడా మీకు ధనయోగం అనేటువంటిది మైనింగ్ అండ్ అదేవిధంగా రియల్ ఎస్టేట్, లేకపోతే ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే ఫార్మా రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటి వాటి మూలంగా మీకు ధనయోగం అనేటువంటిది ఉంటుంది. అయితే మీరు రెగ్యులర్గా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క రాశి వారు కూడా అంటే ఒక్కొక్క లగ్నం వారు కూడా మీరు ధనయోగం రావాలంటే, ఉదాహరణకి మేషంలో పుట్టారు ఈ తులాలగ్నమే, తులారాశి మేషంలో పుట్టారు దత్తాత్రేయుణ్ణి, మిథున వృషభంలో పుట్టారు విష్ణువుని, అదేవిధంగా మిథునంలో పుట్టారు విష్ణువుని, లగ్నం నేను చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి, అదేవిధంగా కర్కాటకంలో పుట్టారు దత్తాత్రేయుణ్ణి లేదా సుబ్రహ్మణ్య మన దక్షిణామూర్తిని, లేనట్లయితే మీరు సింహంలో జన్మించారు కుమారస్వామిని, నేను చెప్పేది లగ్నం అంటే నాటు రాశి, కన్యలో జన్మించారు అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని, వృశ్చికంలో జన్మించారు అంటే వృశ్చికము రాశి లగ్నం రెండో ఒకటే అనుకోండి అప్పుడు వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా వృశ్చిక మరో మన తులలో జన్మిస్తే వెంకటేశ్వర స్వామిని, వృశ్చికంలో జన్మిస్తే విష్ణువుని,
అదేవిధంగా ధనస్సులో జన్మిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మకరంలో జన్మిస్తే వెంకటేశ్వర స్వామిని, కుంభంలో జన్మిస్తే అమ్మవారిని, మరియు మీనంలో జన్మిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తుంది. నేను చెప్పినవన్నీ రాశికి లగ్నం, ఈ లగ్నంలో జన్మిస్తే ఆరాధించండి అనే విధానం మీకు బాగుంటుంది. అయితే నేను కొన్ని కండిషన్స్ చెప్తాను అన్నాను. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చార్ట్లో ఫైనాన్స్ ఇచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, ప్రతి జాతకుడికి ఉంటుంది అది. ఆ పర్టికులర్ పాయింట్లో కనుక ఇంకొక మంచి బలమైన గ్రహం ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు దాని ద్వారా ఎక్కువగా డబ్బులు వస్తాయి. అంటే ఉదాహరణకి రవే ఉన్నాడు, అప్పుడేంటి, ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్గా. చంద్రుడు ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్, అంటే ఇంకా చాలా ఉంటాయి, ఫుడ్, కంప్యూటర్స్, వాటరు, ట్రావెలింగ్స్, ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. గురువు ఉన్నాడు ఎనీథింగ్ కన్సల్టెన్సీస్, టీచింగ్ రిలేటెడ్, అట్లా. అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఇది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీ జన్మజాతకంలో అక్కడ ఏ ప్లానెట్ ఆపుతుందో కూడా చూసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వడం, దానికి సంబంధించిన స్తోత్రం చేసుకోవడం చేసుకోండి. అలాగే మీకు నడుస్తున్న మహాదశ ఏమైనా మీ యొక్క ధనయోగాన్ని నెగేట్ చేస్తుందా, ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి గోచారం ఏమైనా మీ ధనయోగాన్ని ఆపుతుందా, ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి అవి అక్కడ చూపిస్తుంటాయి ప్రభావం అనేటువంటిది. లేదా మీకు ఒక మార్గంలో ధనం వచ్చే యోగం ఉంటే మీరు ఇంకో మార్గంలో ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే దానికి దానికి కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక మన దగ్గర ఒక చెక్ ఉంది, ఈ చెక్ తీసుకెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాం, బ్యాంకుకి వెళ్ళాల్సిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలన్న వాడు ఇవ్వడు. లేదా మీకు ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెళ్ళి కోటక్ మహేంద్రాలో అడుగుతుంటారు, ఇవ్వరు వాడు, ఎందుకు, ఇది నా బ్యాంక్కి సంబంధించింది కాదు, మీరు ఐసిఐసిఐకి వెళ్ళండి అంటాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మజాతకంలో అసలు మనకి వేటి మూలంగా ధనయోగం ఉంది. ఇప్పుడు ఏదైనా గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశ కానీ దాన్ని ఆపుతున్నాయా, అంటే బ్రేక్ చేస్తున్నాయా, డైవర్ట్ చేస్తున్నాయా, మనం సరైనటువంటి రూట్లో ఉన్నామా లేదా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము చేసే ప్రయత్నాల్లో ఏ దేవతను ఉపాసించాలో, పర్టికులర్ విషయానికి ఆ దేవతను పర్టికులర్గా ఉపాసిస్తున్నామా లేదా, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసుకొని మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ పితృదేవతల అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ధనయోగం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.